నిశ్శబ్దంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. నీ విజయమే పెద్ద శబ్దం చేస్తుంది. నువ్వు విజయం సాధించాలంటే నీ తెలివి పాదరసంలా ఉండాలి, వేగం చిరుతపులిలా ఉండాలి, ధైర్యం వరదలా ఉండాలి, గెలుపు చెప్పుకునేలా ఉండాలి. సహాయం చేసి మరచిపో, ఫలితం గురించి ఆశపడకు. ఏదో ఒకరోజు ఆపద సమయంలో ఆత్మబంధువులా ఎదురవుతుంది. తేనె తీయగా ఉంటుంది అని తేనెటీగల చేత కుట్టించుకోలేము కదా. అలాగే ప్రేమగా మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారు అని నమ్మి మోసపోకూడదు. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విఘ్నతకు నిదర్శనం. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. వాళ్ళు మారిపోయారు, వీళ్ళు మారిపోయారు అని బాధపడుతూ కూర్చోకు. వాళ్ళ అవసరాన్ని బట్టి అలా ప్రవర్తించారు అంతే అని మనమే తెలుసుకోవాలి. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక్క కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉంటాయి నువ్వు నమ్మితే. మనిషికి ఉండే ఒకే ఒక్క బలహీనత ఏదో ఒకరోజు బంధం తెగిపోతుంది అని తెలిసి కూడా మర్చిపోలేనంత ప్రేమను పెంచుకోవడమే.